హాయ్, వెల్కమ్ టు హాస్ యూ. నేను మనోజ్. వైసీపీ నేతలకు టెన్షన్ మొదలైందా? ఏ కేసు తమ మెడకు చుట్టుకుంటుందని ఆ నేతలు భయంతో వణిగిపోతున్నారా? ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు? బాంబే నటి కేసులో ప్రభుత్వం దూకుడు పెంచిందా? వైఎస్ వివేకానంద కూతురు సునీతకు సీఎం చంద్రబాబు ఎలాంటి అభయం ఇచ్చారు? కూటమి నెక్స్ట్ టార్గెట్ కడప నేత, ఇవే ప్రశ్నలు వైసీపీ నేతలు ఇప్పుడు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. తన తండ్రిని చంపిన వారిని శిక్షించాలంటూ జగనన్న సర్కార్కు మొరపెట్టుకుంది వైఎస్ సునీతారెడ్డి. సో న్యాయం దక్కకపోగా సునీత దంపలపై రివర్స్ కేసు నమోదైంది. సిబిఐ అధికారులు విచారణకు పిలవపడం జరిగిపోయింది. సో 5 ఏళ్లు గడిచిపోయినా సిబిఐ దర్యాప్తు ఒక్క అడుగు అంటే ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దీంతో వైఎస్ వివేక కేసు నీరు గారిపోవడం పోయిందనే వాదన మొదలైంది. దీని వెనుక అవినాష్ రెడ్డి ఉన్నాడంటూ రకరకాల ఆధారాలు సునీత బయటపెట్టింది. అయినా సరే జగన్ సర్కార్ ఎలాంటి కదలిక లేదు, కనీసం సిబిఐకి ఒక రెఫరెండం కూడా ఇవ్వలేదు. పరిస్థితి గమనించిన వైఎస్ సునీత మొన్నటి ఎన్నికల్లో జగన్కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో అధికార వైసీపీ చిత్తు చిత్తయింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తమకు న్యాయం జరుగుతుందని వైఎస్ సునీత చాలా ఆశలు పెట్టుకున్నారు. మంగళవారం సచివాలయంలోని మొదటి అంతస్తులో ఉన్న సీఎం చంద్రబాబుని కలిశారు. వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత దంపతులు వీళ్ళంతా ఆయన్ని కలిశారు. ఆయనకి వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. సో వరద బాధితులకు తమ వంతు సాయం అందించారు ఈ సందర్భంగా. ఈ క్రమంలో వైఎస్ వివేకానంద కేసులో ఆ కేసును కూడా ప్రస్తావించారు. ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత తనకు న్యాయం జరుగుతుందని సునీత ఓ అంచనాకు వచ్చారు. అప్పటి వివేక పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదులో నిజాలు నిగ్గుతేల్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబును సునీత కోరారు. వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సిఐడి విచారణ జరగాలని విన్నపించారు ఆవిడ. సో సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించి తనకు అన్ని విషయాలు తెలుసని తప్పనిసరిగా విచారణ చేయిస్తారని చెప్పడంతో న్యాయం జరుగుతుందనే సునీత ఫ్యామిలీ భావిస్తోంది. గడిచిన ఎన్నికల్లో ఇదే అంశంపై ప్రధానంగా ప్రచారం సాగింది. రాయలసీమ మొత్తం 4 జిల్లాల్లో. సో టీడీపీ అధికారంలోకి రాగానే వివేకానంద రెడ్డిని చంపిన వాళ్ళను జైలుకు పంపిస్తామని కీలక నేతలు పదే పదే చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబును నేరుగా సునీత సమావేశమవడంతో ఈ కేసులో అరెస్టులు తప్పవన్నది వైసీపీ నేతల వర్షన్. సో సీఎం చంద్రబాబుతో సునీత సమావేశం తర్వాత మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీటెక్ రవి కూడా ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. దీంతో ఈ కేసు వేగంగా ముందుకు వెళుతుందని అంచనాలు ఇప్పుడు జోరందుకున్నాయి. ఈ తరహాలో పరిణామాలను ముందే గమనించిన మాజీ సీఎం జగన్ ఎంపీ అవినాష్ రెడ్డిని ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించారు. వాటి బాధ్యతల నుంచి జగన్ మేనమామ కొడుక్కి అప్పగించారు. సో సింపుల్గా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారి మాత్రమే మీడియా ముందుకు వచ్చారు అవినాష్ రెడ్డి. ఈ ఎంపీ కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారనే వార్తలు పొలిటికల్ సర్కిల్స్లో జోరందుకున్నాయి. మొత్తానికి వివేకానంద కేసు రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుంది చూడాలి. సో వివేక హత్య కేసు గురించి మీరే అనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్.